మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. భీముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే. శ్రీ సీతారాం స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ముగిసిన సందర్భంగా భోగి పండుగ నాడు గోదా కళ్యాణం జరిగింది. ఆ గోదా కళ్యాణం జరిగిన తర్వాత మర్నాడు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం రాముల వారికి జరిగిన తర్వాత వెంటనే తర్వాత ప్రణయ కలహోత్సవం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా రథోత్సవం చేయడం, ఆ రథోత్సవం అనేటువంటిది గోదా కళ్యాణంతో సంబంధం. గోదా కళ్యాణం పూర్తయిన తర్వాత గోదా కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈ రథోత్సవం జరిగిన తర్వాత రాముల వారు వస్తారు. వచ్చిన తర్వాత గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణం జరిగింది కనుక ఆ ఇద్దరి మధ్యలో ప్రణయ కలహం అనేటువంటి ఏర్పడింది అని ఆ ప్రణయ కలహోత్సవం ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరిగినటువంటి రథోత్సవం చాలా వైభవోపేతంగా జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామదేవారి స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ముగిసిన సందర్భంగా భోగి పండుగ నాడు గోదా కళ్యాణం జరిగింది. ఆ గోదా కళ్యాణం జరిగిన తర్వాత మర్నాడు స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం రాముల వారికి జరిగిన తర్వాత వెంటనే తర్వాత ప్రణయ కలహోత్సవం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా రథోత్సవం చేయడం, ఆ రథోత్సవం అనేటువంటిది గోదా కళ్యాణంతో సంబంధం. గోదా కళ్యాణం పూర్తయిన తర్వాత గోదా కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈ రథోత్సవం జరిగిన తర్వాత రాముల వారు వస్తారు. వచ్చిన తర్వాత గోదాదేవికి రంగనాథ స్వామికి కళ్యాణం జరిగింది కనుక ఆ ఇద్దరి మధ్యలో ప్రణయ కలహం అనేటువంటి ఏర్పడింది అని ఆ ప్రణయ కలహోత్సవం ఆ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా జరిగినటువంటి రథోత్సవం చాలా వైభవోపేతంగా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.